ఎట్టకేలకు కేజ్రీవాల్ తీహార్ జైలుకు చేరుకున్నాడు. సో తీహార్ జైల్లో ఆయన ఇప్పుడు రాజభోగాలు అనుభవిస్తున్నాడు అనుకోవడానికి లేదు. అక్కడ ఎంత కఠినంగా ఉంటుందంటే అది ఇప్పటి జైలు కాదు, చాలా కొన్ని దశాబ్దాల క్రితం నాటి జైలు. అక్కడ క్రిమినల్స్, బోల్డ్ మంది క్రిమినల్స్ ఉంటారు, వారి మధ్య అందులో హంతకులు ఉంటారు, దోపిడీగాళ్ళు దొమ్మిగాళ్ళు అందరి మధ్యలో ఉంటారు. సో వీళ్ళు ఎన్ని ప్రత్యేకమైన వసతులు కోరుకున్న జైలు అల్టిమేట్గా జైలే. సో అందులో ఉన్నటువంటి కేజ్రీవాల్ పరిస్థితి నిజంగా ఇప్పుడు ఎలా ఉందో, మరి ఇప్పుడు ఆయన భార్య సునీత కేజ్రీవాల్ చెప్పినట్లు జైల్లో ఆయనున్న ఆయన ఆత్మ మన చుట్టూ తానే తిరుగుతూ ఉంది, దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థించండి ప్రియులారా అన్నట్లుగా జరుగుతూ ఉంది. సరే, ఈ విషయంకి వస్తే మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సోమవారం తీహార్ జైలుకు తరలించారు. తద్వారా పదవిలో ఉంటూనే అరెస్ట్ అయిన జైలుకు వెళ్ళినటువంటి తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రకెక్కారు. నిజంగా చెప్పాలంటే ఈయనే గతంలో చెప్పాడు, ఆరోపణలు అనేవి వచ్చినప్పుడు తప్పకుండా ఆ పదవికి రాజీనామా చేసి దర్యాప్తుకు సహకరించాలని. కానీ ఇప్పటి వరకు రాజీనామా చేయకుండా చిన్నపిల్లలు చాక్లెట్ల కోసం అల్లరి చేసినట్లుగా నేను చేయను అనేలాగా ఒక మొండి వైఖరి ప్రదర్శిస్తూ, నిజంగా చెప్పాలంటే ఇంత దుర్వినియోగం చేసుకునే, అధికారాన్ని దుర్వినియోగం చేసుకునే నేతను భారతదేశ చరిత్రలో నేను ఇంతవరకు చూడలేను. నెహ్రూ అనేవాడిని కూడా తమ్మించిపోయేలాగా ఉన్నాడు ఈయన. సో ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను 15వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. జైల్లో ఉన్న కాలంలో కేజ్రీవాల్ చదువుకునేందుకు భగవద్గీత రామాయణంతో పాటుగా అబ్బో ప్రముఖ జర్నలిస్టు నీరజ చౌదరి రచించిన హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అన్న పుస్తకాలతో పాటు దేవుడి లాకెట్ను అనుమతించాల్సిందిగా ఆయన తరఫు న్యాయవాదులు కోరారు. అంటే ఈయన పక్క ఒక కట్టర హిందువుగా, అలాగే దేశభక్తుడిగా ఎంత బాగా తనను తాను పోర్ట్రేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో చూడండి. నిజంగా అదే భగవద్గీత, అదే రామాయణం నువ్వు చదువుకున్న వాడివే ఉంటే, అందులో ఉన్న సూత్రాలు నువ్వు పాటించిన వాడివే ఉంటే, ఇలాంటి లిక్కర్ స్కామ్లు ఇరుక్కుని పోయేవాడివి కాదు కేజ్రీవాల్ అనేది ఇక్కడ జనం అంటున్నటువంటి విషయం. ఇప్పుడు మొత్తం చేసిందంతా చేసేసి భగవద్గీత పట్టేసుకుంటాం, జీవితం అంతా ఏదో పనులు చేసేసి శివరాత్రి చచ్చిపోయే దశలో భగవద్గీత ప్లే చేసి వినేస్తామంటే కుదరదు. కర్మ విడిచిపెట్టదు, కర్మ ఈజ్ ద అల్టిమేట్ థింగ్. ఇక ఆ బుక్స్ కూడా తీసుకువెళ్ళారంట. అలాగే కేజ్రీవాల్ షుగర్తో బాధపడుతూ ఉన్నాడు, ఇమ్యూనిటీ తక్కువగా ఉండడంతో ఆయనకు ఇంటి భోజనంతో పాటుగా బాటిల్ నీళ్లు తెచ్చుకోవడానికి అనుమతించారు. అలాగే ఆయన తన భార్య సునీతను కలుసుకోవడానికి అనుమతిచ్చారు. షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా తక్కువైతే తినడానికి టోఫీలను, రగ్గు, దుప్పట్లు, దిండ్లను కూడా అనుమతించారు. కాగా కోర్టు లోపలికి వెళుతూ కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ చేస్తున్న పని అంటే కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం దేశానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. మరి ఏం చేస్తారో, అంటే దేశానికి మంచిది కాదు, ప్రధాని మోదీకి సంబంధించింది కాదు. సరే, భారతదేశ ప్రధాని కాబట్టి ఆయన దర్యాప్తు సంస్థల్ని ప్రభావితం చేశారు అనుకుందాం. రేపు పొద్దున నువ్వు గనక శుద్ధపోసవైతే మోదీకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, అనవసరంగా ఒక అమాయకుడిని లోపలేస్తారు అని చెప్పేసి. సో నిన్ను నీవు నిజాయితీగా ప్రూవ్ చేసుకోవచ్చు. కోర్టులో అల్టిమేట్గా చూసేది ట్రూత్. భారతదేశంలో ఇంకా న్యాయ వ్యవస్థలు బతికిడుస్తూ ఉన్నాయి కాబట్టి నమ్మకం ఉంది. మీ వాదనలు మీరు బలంగా, అయినా కేజ్రీవాల్ ఇంతవరకు లాయర్నే పెట్టుకోలేదు. కేజ్రీవాల్ తరపున ఆయనే వాదిస్తూ ఉన్నాడు. లాయర్ని పెట్టుకుంటే లాయర్కి నిజాలు చెప్పాల్సి వస్తుంది, పెద్ద సమస్య అయిపోద్ది. లాయర్కి పెట్టుకుంటే మొత్తం అన్నీ కూడా చేసింది మొత్తం చెప్పాలి, ఎందుకంటే లిటిగేషన్స్ ద్వారా నీ కేసులు మనం ఎప్పుడు కూడా వాదించాల్సి ఉంటుంది. ఓపెన్గా కుల్లం కుల్లం మాట్లాడడం కాదు, కౌంటర్ ఎన్కౌంటర్ ఉంటుంది కదా వాద ప్రతిపాదనలు, అందులో భాగంగా మొత్తం కేజ్రీవాల్ తన జాతకం మొత్తం చెప్పాల్సి ఉంటుంది. ఒక పేషెంటు డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం మొత్తం చెప్పకపోతే వైద్యం ఎలాగ చేయలేరు డాక్టరు, అలాగే ఇక్కడ లాయర్లు కూడా అంతే. కాబట్టి ఎందుకు లేనిపోయిందంతా మొత్తం నా రహస్యాలని ఇంకోటి చెప్పడం అనే ఉద్దేశంతోనే ఏమో, మొత్తానికి అక్కడికి వెళ్ళి కూడా రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దేశానికి మంచిది కాదు అంటున్నారు. ఏ విధంగా మంచిది కాదు? ఒకవేళ ఖలిస్తానీతో లింకులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమన్నా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారా అంటే, రీసెంట్గా పన్ను కూడా ఒక వీడియో విడుదల చేశాడు, పన్నును కూడా నువ్వు మోసం చేసావని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. 140 కోట్లు 150 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఆయన డబ్బులు ఇచ్చిండు. ఏది నిషేధిత ఖలిస్తానీ సంస్థ, ఎందుకు ఒక ఉగ్రవాదిని రిలీజ్ చేయాలని చెప్పేసి డబ్బులు తీసుకున్నాడు అని ఆరోపణలు గుప్పించాడు. సో దేశానికి ఏం మంచిది కాదు, ఎవరి వలన మంచిది కాదు, ఈ విషయం ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం కేజ్రీవాల్కి
ఇప్పుడు మనకున్న అవగాహన మేరకు భరతవర్ష తీసుకునే స్టాండ్ ఏంటంటే కేజ్రీవాల్ మీద బలమైన అనుమానాలు ఉన్నాయి. ఒక స్టాండ్, ఇందులో హిపోక్రసీ ఏం లేదు, కొంచెం వార్త ఆమ్ ఆద్మీ పార్టీకి అగెనిస్ట్గానే ఉంటుంది. ఇక్కడ న్యూట్రల్గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా ట్రూత్ కనిపిస్తున్నప్పుడు మళ్ళీ లేనిపోని ఓవర్ డ్రామాలు అవసరం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ను మార్చి 21వ తేదీన అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గత నెల 22 నుంచి 31 వరకు ఈడీ కస్టడీలో ఉన్నారు. కస్టడీ గడువు ముగియడంతో సోమవారం ఆయనకు రౌజవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆయనను మరో 15 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. విచారణలో కేజ్రీవాల్ ఏమాత్రం సహకరించడం లేదని ఈడీ తరపున వాదించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తెలిపారు. ఆప్ తరపున మధ్యవర్తిగా వ్యవహరించిన విజయ్ నాయర్ తన ఆదేశాలు తీసుకోలేదని పార్టీ నేతలు, మంత్రులు అలాగే అతిషి మర్లేనా, సౌరవ్ భరద్వాజ్ను ఆయన కలుసుకునేవారని కేజ్రీవాల్ చెప్పినట్లు ఆయన వివరించారు. దాంతో ఈ వాదనలకు ఆయనను జుడిషియల్ కస్టడీలో ఉంచేందుకు సంబంధం ఏమిటని న్యాయమూర్తి కావేరి బజాజ ప్రశ్నించారు. విచారణలో అనేక పొంతన లేని జవాబులు ఇచ్చారని, ఇంటరాగేషన్ను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తెలిపారు. ఆయన ఇంకా ప్రశ్నించాల్సి ఉందని, కొద్ది రోజుల తరువాత ఆయన్ను మళ్ళీ ఈడీ కస్టడీ కోరతామని చెప్పారు. అంటే ఇప్పుడు చిన్న గ్యాప్ ఇచ్చారు, మధ్యలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి, ఊహించని విధాలుగా విధానాలతో దర్యాప్తు సాగుతుంది, మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటారు. కస్టడీ అయిపోలే, ఎందుకంటే ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు కేజ్రీవాల్. ఇక్కడ నిజానికి ఢిల్లీ మద్యం కుంభకోణం ప్రధాన రూపకర్త, కుట్రదారు కేజ్రీవాల్ మాత్రమేనని, స్కామ్ ద్వారా వచ్చినటువంటి 45 కోట్ల రూపాయల నిధుల్ని గోవాలో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించారని ఈడీ తన రిమాండ్ దరఖాస్తులో కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అధినేతగా, ఆప్ పార్టీ అధినేతగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 70 క్రింద ఆయన శిక్షార్హుడని ఈడీ వాదించింది. విజయ్ నాయర్తో పెద్దగా మాట్లాడలేదని కేజ్రీవాల్ చెప్పారు. కానీ నాయర్ ఓ క్యాబినెట్ మంత్రి ఆఫీసు బంగ్లాలో ఉంటూ సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి పనిచేసేవారు. కుంభకోణంలో భాగంగా నిందితులకు, విజయ్ నాయర్కు మధ్య జరిగినటువంటి 10 సమావేశాలకు సంబంధించిన సాక్ష్యాలను కేజ్రీవాల్కు వెల్లడించాం. దినేష్ అరోరా, అభిషేక్ బోయిన్పల్లి వంటి మధ్యవర్తులతో జరిగిన సంభాషణల ఆధారాలు కూడా చూపించాం. వీరందరినీ విజయ్ నాయర్ ఎందుకు కలిశారని అడిగినప్పుడు అసలు వారెవరో నాకు తెలియదని కేజ్రీవాల్ బుకాయించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడం, అసలు జవాబులు చెప్పడానికే నిరాకరించడంతో మొత్తం డబ్బు ఎలా వెళ్ళిందో నిర్ధారించేందుకు ఆయనను మరింత విచారించాల్సి ఉంది అని ఈడీ వాదించింది. ఆయన పలుకుబడిన కలిగిన వ్యక్తి అని, సాక్షులను ప్రభావితం చేస్తారని తెలిపింది. అందుకే ఆయనను 15 రోజుల జుడిషియల్ కస్టడీకి పంపించాలని అభ్యర్థించింది. దీన్ని న్యాయమూర్తి కావేరి బవేజ ఆమోదించారు. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ కస్టడీలో ఉంటూనే పాలనకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయడంపై ప్రత్యేక జడ్జికి నోట్ సమర్పించాలని ఈడీకి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ ఇటువంటి ఆదేశాలు జారీ చేయకుండా నిలువరించాలంటూ దాఖలైన పిల్పై జడ్జి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కాగా లోక్సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ను జైల్లోనే ఉంచాలనే ఏకైక లక్ష్యంతోనే బీజేపీ ఆయన్ని అరెస్టు చేయించిందని కేజ్రీవాల్ భార్య సునీత ఆరోపించారు. 11 రోజుల పాటు కేజ్రీవాల్ను ప్రశ్నించారని, విచారణ పూర్తయిందని, కోర్టు ఆయన్ను దోషిగా తేల్చలేదని, మరి ఆయన్ను ఇంకా ఎందుకు జైల్లోనే ఉంచుతున్నారని ప్రశ్నించారు. ఒకటి మాత్రం క్లారిటీ ఏంటంటే, సునీత కేజ్రీవాల్ ఏదో ఒకటి తేల్చేయాలి దోషిగా, అంటే 11 రోజులు విచారణ జరిపిన వెంటనే దోషిగా తేలిపోవాలి అని ఆవిడ చాలా ఆరాటపడతా ఉన్నారు. కానీ భారతదేశ న్యాయ వ్యవస్థ ప్రొసీడింగ్సు ఎంత, మొత్తం మనం ఈ 7 దశాబ్దాలుగా చూసుకుంటూ పోతే ఎన్నెన్ని కేసులు, ఎన్ని ఎప్పుడో 15 ఏళ్ల వయస్సులో కేసు పడితే వాడికి శిక్ష ఖరారయ్యేసరికి 90 ఏళ్ళు అవుతున్నాయి వాడికి. సో అంత దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. ఈ విషయంలో మాత్రం సునీత కేజ్రీవాల్ని అభినందించాలి. అంటే తొందరగా, అంటే 11 రోజులు దర్యాప్తు చేశారు, ఏమీ తేలలేదు, వదిలేండి నిర్దోషిగా అని అంటున్నారు ఆవిడ. అనేది ఏంటంటే, ఇంకా వేగంగా దర్యాప్తు చేసేసి తప్పు ఉంది అంటే దోషిగా తేల్చేస్తే లెక్క సెట్ అయిపోద్ది. నిర్దోషిగా కేజ్రీవాల్ బయటపడడం అనేది అసాధ్యం. అసాధ్యం అంటే అసాధ్యం. నాట్ ఓన్లీ ఇన్ లిక్కర్ స్కామ్, ఆయన అన్నింటిలోనూ భాగస్వామి అయి ఉన్నాడు కాబట్టి.